శాసన సభకు ఎన్నికల సమయం సమీపిస్తోంది. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపైన దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల నుంచి టీపీసీసీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇవాల్టి నుంచి గాంధీ భవన్‌లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఓసీ బీసీలకు దరఖాస్తు రుసుమును 50,000 రూపాయలుగా నిర్ణయించింది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల నుంచి 25,000 రూపాయలు వసూలు చేయనుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఆశావహుల నుంచి దరఖాస్తులను తీసుకోనుంది. ఈ నెల 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆశావహుల కోసం 4 పేజీల దరఖాస్తును రూపొందించింది టీపీసీసీ. ఇక వ్యక్తిగత వివరాలతో పాటు పార్టీలో ప్రస్తుత హోదా, గతంలో పార్టీకి చేసిన సేవ, పొందిన పదవులు, ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం వంటి విషయాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఎన్నికల్లో గెలుపు, ఓటములు, విద్యార్థి యువజన ఉద్యమాల్లో పాత్ర, పోటీ చేయదలుచుకున్న నియోజకవర్గంతో పాటు క్రిమినల్ కేసులు, కోర్టు శిక్షలు తదితర వివరాలతో దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, సంజయ్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఏడాది చివరిలో ఎన్నికలు ఉండడంతో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియను అయితే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. ముఖ్యంగా వచ్చే నెలలోనే ఒక మొదటి విడత జాబితాను విడుదల చేయాలని చూసిన కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి ప్రక్రియను అయితే చాలా వేగంగా చేసింది. ఈ రోజు నుంచి కూడా ఆశావాహులు ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు బరిలో నిలవాలనుకుంటున్నారో వారి నుంచి ఆశావాహుల నుంచి దరఖాస్తు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు కూడా దరఖాస్తు స్వీకరించాలని నిర్ణయించింది. అయితే ముఖ్యంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గం వర్గాలకు సంబంధించి కాస్త ఎగ్జెంప్షన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎగ్జెంప్షన్ లో భాగంగా ఎస్సీ ఎస్టీలకు అంటే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాల్సిన వారికి అందరూ కూడా ఒక ఫీజు నిర్ణయించింది. ముఖ్యంగా ఫీజు నిర్ణయించినట్లయితే కనుక ఖచ్చితంగా చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సీరియస్నెస్ లేకుండా ఉండే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. దీనికి సంబంధించి మన సోమవారం రోజు జరిగిన స్క్రీనింగ్ కమిటీలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా దరఖాస్తు ప్రొఫార్మాకు ఖచ్చితంగా ఒక ఫీజు నిర్ణయించాలని చూశారు. వాస్తవానికైతే ఈ ఫీజును జనరల్ సీట్లకు 2 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీకి 1 లక్ష రూపాయలు మొదట్లో భావించారు. కానీ ఇది చాలా ఎక్కువగా అవుతుంది. చాలా వరకు ఆశాభావులు ఉన్న వారికి అందరూ కూడా చాలా ఇబ్బందికర పరిణామం ఉంటుంది. కాబట్టి దీనిపైన పార్టీ పైన ఆభాస పాలయ్యే అవకాశం ఉందన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కుదించి ఎస్సీ ఎస్టీలకు 25,000 రూపాయలు, మిగతా జనరల్ ఓసీ అభ్యర్థులు కానీ బీసీ అభ్యర్థులకు 50,000 రూపాయలుగా నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. సంధ్య, రైట్ ప్రతాప్?